బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాబడిలో అధికంగా వడ్డీలకే పోతోంది. అత్యధిక వడ్డీలు చెల్లిస్తున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. అతి తక్కువ వడ్డీలు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఆర్థిక ప్రణాళికలో డబుల్ ఇంజన్ సర్కారులు ఫెయిల్ అయ్యాయి. వడ్డీల కట్టడి సంపద సృష్టిలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తోంది. తెలంగాణతో పోలిస్తే యూపీ చెల్లింపులు 3 రెట్లు అధికంగా ఉన్నాయి. సింగిల్ ఇంజన్ సర్కారు పాలనలో తెలంగాణ ఆర్థికంగా దూసుకుపోతుంటే డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ సొంత రాబడులతో ఆర్థికంగా బలపడుతుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు డబుల్ ఫెయిల్యూర్ సర్కారులుగా నిలుస్తున్నాయి. కేంద్రంలోని మోదీ విధానాలతో ప్రజల ఆదాయ మార్గాలు తగ్గడం, ఖర్చులు అమాంతం పెరగడంతో రాష్ట్రాలకు రాబడి గణనీయంగా తగ్గుతున్నది. అయితే తెలంగాణ అప్పు చేసిన ప్రతి రూపాయిని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తూ మళ్లీ సంపదను సృష్టిస్తున్నది. అటు బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం సంపద సృష్టిలో బోల్తాపడుతున్నాయి. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, సంపదను ఎలా సృష్టించుకోవాలో తెలియకపోవడంతో అప్పులు, వాటితో పాటే వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. కనీస ఆర్థిక ప్రణాళిక లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు పతనమవుతున్నది. ఆర్బీఐ హ్యాండ్బుక్ 2022 లెక్కల ప్రకారం వడ్డీలు చెల్లిస్తున్న జాబితాలో డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో ఉన్న రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ తక్కువ వడ్డీల చెల్లింపులతో ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ సర్కారు పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నది. నిధులు సేకరించేటప్పుడే అన్ని విధాలుగా ఆలోచించి అడుగులేస్తున్నది. అవసరాల మేరకు అప్పులు చేస్తూ వడ్డీల చెల్లింపుల కాలపరిమితిలోనూ పగడ్బందీగా వ్యవహరిస్తున్నది. ఇక దేశంలో అత్యధికంగా వడ్డీలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలు చెల్లిస్తున్న వడ్డీల్లో 12% ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే చెల్లిస్తున్నది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2020-2022 మధ్య 3 ఏళ్లలో తెలంగాణ సుమారు 86,773 కోట్ల రుణాలు సేకరించింది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బీజేపీ పాలిత రాష్ట్రాలు డబుల్ రుణాలు తీసుకున్నాయి. కర్ణాటక 1.23 లక్షల కోట్ల రుణాలను సేకరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు హర్యానా 35.3%, ఉత్తరప్రదేశ్ 34.2%, ఉత్తరాఖండ్ 30.3%, మధ్యప్రదేశ్ 29% అప్పులు చేశాయి. జీఎస్టీపీతో పోల్చితే తెలంగాణ సేకరించిన రుణాల మొత్తం 27.4% నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సేకరించిన రుణాలు 60% మించాయి. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం తెలంగాణ పరిమితికి మించి అప్పులు చేస్తున్నదని అసత్యాలు ప్రచారం చేస్తున్నది. ఉద్యోగ కల్పనలో డబుల్ ఇంజన్ సర్కారు ఫెయిల్ అయింది. గుజరాత్ రాష్ట్రం అట్టడుగున ఉండగా ఉపాధిలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. గుజరాత్ లో ఉద్యోగాల కల్పన 3.39% మేర తగ్గింది. తెలంగాణలో నిరటి కంటే 23% ఉద్యోగ కల్పన పెరిగింది. ఈపీఎఫ్ఓ తాజా నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ఉద్యోగ కల్పనపై అస్పష్ట విధానం వల్ల దేశంలోని యువశక్తి నిర్వీర్యమైపోతున్నది. దేశాభివృద్ధి తిరోగమనంలో సాగుతున్నది. యువతకు ఉద్యోగ కల్పనలో కేంద్రం వెనుకబడిపోయింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నివేదికలో ఇదే విషయం మరోసారి బహిర్గతమైంది.